నమస్తే నేను చందన టు బిగ్ స్టోరీ మొన్నటి వరకు ఏం పీకారు ఏం పీకుతారు అంటూ టీ కొట్టు మల్లయ్య కబుర్లు చెప్పిన తెలుగుదేశం అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జైలు జీవితంలో నెల రోజులను పూర్తి చేసుకున్నారు ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక కోర్టు తర్వాత మరో కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు అదలా కొనసాగుతుండగానే మరో కేసులో పీటీ వారెంట్కు కోర్టు సమ్మతి వచ్చింది ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్లు బెయిల్లు క్వాష్ పిటిషన్లు ఆ పిటిషన్లపై మళ్ళీ పిటిషన్లు ఇదే చంద్రబాబు పని అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మరో ఆరు నెలల సమయమే ఉంది ఇది పెద్ద టైమేమీ కాదు ఇప్పటికే చంద్రబాబు జైలుకు వెళ్లి నెల రోజులు గడిచాయి ఇప్పుడు వరుసగా ఉన్న ఇతర కేసుల వ్యవహారాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అంత తేలికగా అయితే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు ఒకవేళ బయటకు వచ్చినా ఆయనకు సంబంధించి రాబోయే ఆరు నెలల కాల్షీట్లను జైలుకు కోర్టుకు తిరగటానికి తగిన రీతిలో పరిస్థితులు ఉన్నట్టున్నాయి మరి చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతారా లేక ఈ కేసులు జైలు వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారా అనేది ఆసక్తిదాయకమైన అంశం తనను ఎవ్వరూ ఏం చేయలేరు అనే భ్రమలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు అది అహంగా మారింది ఏం పీకుతారు అంటూ బాహాటంగా గప్పాలు కొట్టే వరకు వెళ్ళిపోయారు మరి ఇప్పుడేమో సానుభూతిని ఆశిస్తున్నారు వయసు ఆరోగ్యం దోమలు నక్సలైట్లు అంటున్నారు మరి ఇన్నింటికి భయపడేవాడు దోమలకు కూడా భయపడేవారు ఏం పీకుతారు అని సవాల్ చేయొచ్చా చంద్రబాబు చేసిన ఏం పీకుతారు అనే సవాల్ దోమలకు గట్టిగా వినిపించినట్టుగా ఉంది అందుకే అవి జైల్లో ఆయన రక్తం పీలుస్తున్నట్టున్నాయి అందున అధికారంలో ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర చేసిన వ్యక్తి ఆయన ఒకసారి జైలుకు వెళ్ళాక నెలల సమయం అనేది చాలా తక్కువ అని చంద్రబాబు అభిమాన వర్గాలకు కూడా ఈపాటికి క్లారిటీ వచ్చింది మరి ఇప్పటికే చంద్రబాబు జైలుకు వెళ్లి నెల అయిపోయింది లేకపోతే ఈ పాటికి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై కూడా కసరత్తు మొదలు పెట్టేసేవారేమో మరి జైల్లో కూర్చుని ఇప్పుడు నియోజకవర్గాల సమీక్షలు చేసేంత అవకాశాలైతే లేవు ఇప్పుడు జైలు నుంచి బయటకు రావటం గురించే చంద్రబాబు తనయుడు తన మెదడుకు ఉన్న పదునంతా ఉపయోగిస్తూ ఉండి ఉంటారు ఎలాంటి సాంకేతిక కారణాలను చూపించి జైలు నుంచి బయటకు రావాలనే అంశం మీదే ఆయన కసరత్తు జరుగుతూ ఉండవచ్చు తను నిజాయితీ పరుణ్ణి అని నిరూపించుకుని బయటకు రావాల్సిన నిప్పుగారు ఇప్పుడు సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండటం ఇంకో ప్రహసనం ఒకవేళ చంద్రబాబు నాయుడు రాబోయే రెండు మూడు నెలలు జైలుకు పరిమితమైన అప్పుడు పరిస్థితి ఏమిటనేది తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పుడు కలవర పెడుతున్న అంశం ఆరు నెలల్లో ఎన్నికలు అందులో సగం సమయం ఒక్కో కేసులో కనీసం ఒక నెల పాటు చంద్రబాబు నాయుడు రిమాండ్లో కొనసాగగా పుణ్యకాలం పూర్తవుతుంది ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి దిక్కు మొక్కు లేదు మధ్యలో జనసేన పొత్తు సీట్ల వ్యవహారం తేలాల్సి ఉంది పవన్ కళ్యాణ్ ఏమో స్థిమితం ఉండదు ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికి తెలీదు లోకేష్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే ఏ తర్వాత చంద్రబాబుకు రాజకీయ జీవిత చరమాంకంలో జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనంత కఠిన పరీక్షలు ఎదురవుతున్నట్టుగా ఉన్నాయి ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే